नमस्ते वेलकम टू वन टीवी न्यूज़ नेनु अर्जुन इक डीटेल चूद्दाम म्यांमार लो प्रजास्वाम्यवादुलपै मिलिटरी प्रभुत्वं कर्कशंगा व्यवहरिस्तोंदि सैनिक कुट्रकु व्यतिरेकंगा जरुगुतुन्न निरसनलनु उक्कुपादंतो अणचिवेस्तोंदि आंदोलनकारुलनु चेदरगोट्टडानिकि आदिवारं भद्रता बलगालु हिंसकु दिगारु राजधानी यांगून सहा पलु नगरल्लो जल फिरंगुलु टियर् ग्यास् प्रयोगंतो पाटु काल्पुल घटनलु चोटु चेसुकुन्नायि काल्पुल्लो 18 मंदि निरसनकारुलु चनिपोयिनट्टु समाचारं उंदनि ऐरासा मानव हक्कुल कार्यालयं पेर्कोंदि अमेरिका ओ वैद्युड़ शस्त्रचिकित्सू वीडियो कॉन्फ्रेंस द्वारा जगह कोर्ट विचारण को हाजरया ट्राफि निबंधन उल्लंघन डाक्टर स्क्वाट ग्रीन अने वैद्युड़ पै के नमोदई बीसी द्वारा जगह विचारण वैद्य परर बीप शब्द विकाट आपरेशन कोर्ट सिबंदी अड़गे प्रश्न को बदली कृश्य पेशेंट कधानी नरेंद्र मोदी सोमवार एम्स वैक्सीन इधर नर्स आयन को करोना वैरस टीका मंदिर अरवे वारी विविध व्याधु सतमत పైబడిన వారికి దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది వాక్సిన్ తీసుకున్న అనంతరం మోదీ ఎయిమ్స్ లో నా తొలి కోవిడ్ 19 వాక్సిన్ తీసుకున్నానని కోవిడ్ పై పోరులో గ్లోబల్ ఫైట్ ని బలోపేతం చేయడంలోను మరింత ముందుకు తీసుకెళ్లడంలోను మన డాక్టర్లు శాస్త్రజ్ఞులు ఇంత త్వరగా కృషి చేయడం ముదావాహమని పేర్కొన్నారు ఇది చాలా సంతోషకరం అని చెప్పారు దేశంలో కరోనా వైరస్ మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదు కోవిడ్ నిబంధనలు పాటించకపోతే మూడో దఫా ప్రమాదం పొంచి ఉందని కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మండే స్పష్టం చేశారు కరోనా వైరస్ కట్టడిని నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హెచ్చరించారు దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది ప్రధానంగా 60 ఏళ్ల పైబడిన వారితో పాటు 45 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇవ్వనున్నారు ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వాక్సిన్ అందుబాటులో ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా 102 కేంద్రాల్లో కోవిడ్ టీకా అందించనున్నారు కోవిడ్ టీకా తీసుకోవాలనుకునే వారు మొబైల్ నంబర్ లేదా ఆధార్ సంఖ్య ద్వారా covid.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత మొబైల్ కు వచ్చిన లింక్ ద్వారా దగ్గరలో ఉన్న వాక్సిన్ కేంద్రంలో కోవిడ్ టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ తెలిపింది ఓవైపు పార్టీ యువ నాయకుడు ఎన్నికల ప్రచారం చేస్తుంటే మరోవైపు సీనియర్లు అసమ్మతి రాగం ఆలపించారు సంస్థాగతంగా బలమైన కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతోందనే స్వరాన్ని బహిరంగ వేదికపై వినిపించారు తమిళనాడులో రాహుల్ ప్రజలతో మమేకమవుతుంటే జమ్ములో బల ప్రదర్శన చేశారు సీనియర్లు ఇంకా గమ్మత్ ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ప్రధానిని పొగడతలతో ముంచెత్తారు ఆజాద్ దేశవ్యాప్తంగా ఒక్క రాష్ట్రంలో పట్టుకోల్పోతున్న కాంగ్రెస్ ని పటిష్టపరిచి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ ఈ వింత పోకడలు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయి వీటన్నింటిని తట్టుకుంటూనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రాహుల్ గాంధీ 234 స్థానాలకు గాను మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ని గెలిపించేందుకు అన్ని వర్గాలు ప్రజల్ని కలుస్తూ వారి సమస్యల్ని తెలుసుకుంటున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మార్చి 10వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం వార్డులో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కాసిం బేగ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తనను గెలిపించాలని అభివృద్ధి బాటలో వార్డును ముందుకు తీసుకువెళ్లాలని ఓటర్లను వారు అభ్యర్థించారు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే ప్రజలకు అందిస్తోంది వార్డులో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరించే దిశగా తమ వంతు కృషి చేస్తామని వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి కౌసిం బేగ్ అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దానికి మనము వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు గెలిచింది ఇప్పుడు మా కౌన్సిలర్లు కూడా మేము గెలుస్తామని మేము కోరుతూ అంటే కొన్ని అమ్మబడులు ఉండవి ఆ తర్వాత ఈ పీవీ పెన్షన్లు ఉండవి అన్నారు ఈ దేవుని దయ వల్ల ఈ గెలిచినాక ఖచ్చితంగా అందరి సహకారం చేస్తాం అభివృద్ధి కూడా చేస్తాం రోడ్లు తార్ రోడ్లు గిర్ రోడ్లు సీసీ రోడ్లు అన్నీ చెన్నకేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అన్నీ చేపిస్తామని ఎన్నికలు జరగకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని కడప జిల్లా బద్వేలు టీడీపీ నాయకులు వెంకట సుబ్బారెడ్డి రాజశేఖర్లు ఆరోపించారు 9వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కిడ్నాప్ ఈ విషయంపై వారు మీడియాతో మాట్లాడుతూ కిడ్నాప్ విషయంపై ఈరోజు చేపట్టిన నిరాహార దీక్షలకు తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది కిడ్నాప్ ఘటనను ఈరోజు సాయంత్రంలోపు ఛేదిస్తామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పోలీసులు చెప్పిన హామీని నెరవేర్చకపోతే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు ఇన్లా ఈశ్వరయ్య గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని
మాకు నిన్నటి దినం అంటే 28వ తేదీ సాయంత్రం లోపల మాకు స్వాధీనం చేయకపోతే 1వ తేదీ సోమవారం ఉదయం నుంచి మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది। మేము చెప్పిన మేరకు నిరాహార దీక్షకు ఈ రోజు మా చిన్నాయన పుష్పగిరి దేవస్థానం మాజీ చైర్మన్ రెడ్డిం లక్ష్మిరెడ్డి ఆయనకు యాక్సిడెంట్ జరిగిన వల్ల కొంత లేట్ గా అంటే 9 గంటలకు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోడానికి రావడం జరిగింది। కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినటువంటి డాక్టర్ ఓబలాపురం రాజశేఖర్ గారికి పోలీస్ అధికారులు ఆయనతో చర్చించి మేము దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి స్పష్టంగా చెప్పడం మూలాన ఈ రోజు మేము చేస్తున్నటువంటి నిరాహార దీక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది। వాళ్ళు స్పష్టంగా దానిపైన చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశం పార్టీ ఈ బద్వేలు నియోజకవర్గం పక్షాన మేమందరం కూర్చొని దీనిని చాలా సీరియస్ గా ఈ ఇష్యూ పైన ఆమరణ నిరాక్ష అవసరమైతే ఇంకా పెద్ద స్థాయిలో ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా। పాత్రికేయ మిత్రులు కూడా దీనిని గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటా ఉన్నా। తప్పకుండా ఈ మన మాజీ శాసనసభ్యులు కొన్నరెడ్డి విజయమ్మ గారు కూడా రావడం జరిగింది। ఈ రోజు ఆమెతో కూడా కూర్చొని చర్చించిన అనంతరం దానిపైన నిర్ణయం తీసుకొని చేస్తాం। ఈ రోజు సాయంత్రం లోపల వాళ్ళు చర్యలు తీసుకుంటాం అన్నారు। ఆ చర్యలపైన మేము చేసే భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉందని ఉన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థి బోయరంగమ్మ ఎన్నికల ప్రచారం 18వ వార్డులో నిర్వహించారు। ఇందులో భాగంగా వార్డులో ఇంటింటికి తిరుగుతూ కౌన్సిలర్ అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు। ఇందులో భాగంగా వైసీపీ నాయకులు లచ్చన్న మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో నిల్చున్న రంగమ్మను అత్యధిక ఓట్ల మెజార్టీతో వార్డు ప్రజలు గెలిపించాలని కోరారు। అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఇప్పటికే వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి। అర్హులైన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పెన్షన్ అమ్మఒడి జగనన్న తోడు లాంటి వివిధ పథకాలు చేరువయ్యాయి। వార్డు మరింత అభివృద్ధి చెందాలంటే వైసీపీ అభ్యర్థి రంగమ్మను బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వేయించి గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు। ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సోమేష్, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। రంగమ్మ మా వదిని గారు, మా సోమేశ్, మా అన్న భార్య గారు అయినటువంటి మా రంగమ్మ గారిని నిలబెట్టడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున। ఈరోజు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తూ రాబో గతంలో మనం ఎన్నో ప్రభుత్వాలను చూశాము, కానీ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ప్రజల సంక్షేమ పథకాల్లో చాలా వెనుకబడిన తనంతో పోయినారు తప్ప, ఈ జగన్ గారు వచ్చిన తర్వాత తాము చేసినటువంటి నవరత్నాల్లో భాగంగా ఆయన ఎలక్షన్ల ముందు ఏవైతే ప్రజల్లోకి వెళ్ళి మాటిచ్చినాడో, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా తీసుకున్నాడో మీరు అందరికీ మనకందరికీ తెలుసు ప్రతి ఒక్క అలాగే మన ఎమ్మెగనూరులో ఉన్న మన ఎమ్మెల్యే గారు చెన్నకేశ్వరరెడ్డి గారు ఆయన అయిన తర్వాత ప్రజలకి ఆయన అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మేమంతా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పిన వెంటనే ప్రజల్లో ఉన్నటువంటి అధికారులంతా పిలిపించి ఇమ్మీడియట్గా ఏ వార్డులో డ్రైన్లు కాలువలు అవన్నీ ఏమేమి లేవో పట్టాలు అవన్నీ ఆయన ఉండి దగ్గర చూస్తున్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం। ఎందుకంటే ఆయన గత 4 సార్లు గెలిచిన ప్రజల్లోనే ఉంటూ ఇక్కడే ఉంటూ అందుబాటులో ఉంటూ ఎవరున్నా గెలుస్తారో వెళ్ళిపోతారు, కానీ ఆయన ఇక్కడే అందుబాటులో ఉంటూ ప్రజల కోసము టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ధర్నా నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో హైటెన్షన్ నెలకొంది। జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు। జిల్లా టీడీపీ కార్యాలయం పార్టీ అధ్యక్షులు పులవర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు ఇంటి వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించారు। చంద్రబాబు నాయుడును పిలుపు మేరకు ధర్నాకు వెళ్తున్న కుప్పం టీడీపీ నాయకులు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, పిఎస్ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌని వారి శ్రీనివాసులు, గోపీనాథ్ మరియు టీడీపీ నాయకులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు। చంద్రబాబు నాయుడు ధర్నాకు అనుమతి ఇవ్వని పోలీసులు ఎక్కడికక్కడ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు। అయితే ధర్నా చేసి తీర్థమని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు, దీంతో జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది। ధర్నా కార్యక్రమానికి పోకుండా ఈ రోజు మమ్మల్ని అడ్డుకోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది। ప్రజాస్వామ్యంలో ఎవరైనా వాళ్ళ యొక్క స్వేచ్ఛని వాళ్ళ యొక్క
దీనికి ధర్నా కానీ నిరసన కార్యక్రమం తెలియజేసే వ్యక్తిత్వం అందరికీ కూడా ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎవరు నిరసన తెలియజేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఎవరు రాకూడదు అని చెప్పి ఈరోజు పూర్తిగా వాళ్ళని అడ్డుకోవడం అనేది చాలా బాధ కలుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారంగా ఈరోజు మున్సిపల్ ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉందో అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క పార్టీ కూడా నామినేషన్ వేసి ప్రజల దగ్గరికి పోయి ఓట్లు అడిగే హక్కు ఉంది. కానీ ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రాజారెడ్డి రాజ్యాంగం రాసుకుని ఎవరు కూడా నామినేషన్ వేయకూడదు, ఎవరు కూడా ఓట్లు అడగకూడదు, మా ఇష్టం మేమే ఈ నామినేషన్ చేసుకుంటాం, ఎవరైనా నామినేషన్ చేసి వస్తే వాళ్ళు దౌర్జన్యం చేసి గొడవలు చేసి దౌర్జన్యంగా వాళ్ళు నామినేషన్ లేకుండా అడ్డుకోవడం అనేది చాలా బాధాకరము. ఇది నిజంగా బీహార్లో ఒకప్పుడు రౌడిజం ఉండేది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ రోజు మొత్తము ఒకసారిగా సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఓన్లీ ఒక రౌడిజం దౌర్జన్యానికి వెళితే అతని పైన హత్య కేసు కూడా పెట్టడం జరిగింది. అందుకు నిరసనగా అదేవిధంగా అన్ని చోట్ల కూడా ఈ మేయర్ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడే వ్యక్తులపైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. దాన్ని ఖండించడానికి చిత్తూరు జిల్లాకు తిరుపతిలో చిత్తూరులో ధర్నా చేయడానికి మా జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. ఆయన పిలుపు మేరకు ఈరోజు మేమందరం కూడా అక్కడికి వెళ్ళడానికి ప్రయాణమైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం గారి ఆధ్వర్యంలో దగ్గర దగ్గర ఒక 500 మంది గుమికూడి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఆపేసి ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులనైతేనేమి మండలాధ్యక్షులు అదేవిధంగా జడ్పీటీసీలు అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీనివాసులు గారిని పిఏ మనోహర్ గారిని వారి వారి ఇండ్ల వద్దనే అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ఖండన రాష్ట్ర ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో ఆలోచించి ఓటు వేయాలని, చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు చేతుల్లో వజ్రాయుధం ఉంది. ఆ వజ్రాయుధాన్ని ప్రజలు ఏ ప్రలోభాలకు బెదిరింపులకు సక్రమంగా వినియోగించుకోకపోతే గ్యాస్, పెట్రోలు, డీజిల్ నిత్యావసర ధరలు పెరిగిపోయాయని బాధపడే ప్రయోజనం లేదు. ఈరోజు వంట గ్యాస్ ధర 10వ సెంచరీకి సమీపంలో ఉంది. పెట్రోలు, డీజిల్ సెంచరీ కొడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం ప్రజల వద్ద నుండి నిలువు దోపిడీ, జేబు దొంగలు, కర్ణపు దొంగలు, గజ దొంగలు, దివిటి దొంగలు కంటే భయంకరంగా ప్రజల సొమ్మును దోపిడీ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తను కోర్టులో పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో, నగర పంచాయతీ ఎన్నికలకు ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ గతంలోనే స్క్రూటినీ కార్యక్రమం అయిపోయింది. విత్డ్రావల్ పీరియడ్లో ఈ వాయిదా పడడం జరిగింది. కాబట్టి ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ విత్డ్రావల్ 3వ తారీఖు లోపల విత్డ్రావల్ ఉంది. తర్వాత ఉండేది ఇంకా 10వ తారీఖున పోలింగ్ ఉంది. జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు. మీ చేతిలో వజ్రాయుధం ఉంది. ఈ వజ్రాయుధాన్ని మీరు ప్రయోగించకుండా దాన్ని పక్కన పెట్టి ఏ ప్రలోభాలకో బెదిరింపులకో మీరు ప్రలోభాలకు లొంగో, బెదిరింపులకు భయపడో, మీ ఓటు హక్కునే వజ్రాయుధాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా దాని తర్వాత అయ్యో గ్యాస్ ధర పెరిగిందే, పెట్రోల్ ధర పెరిగిందే, డీజిల్ ధర పెరిగిందే, నిత్యావసర ధరలు పెరిగాయే అని తర్వాత బాధపడే ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఆలోచించండి, ఈరోజు వంట గ్యాస్ ధర 10వ సెంచరీకి సమీపంలో ఉంది. పెట్రోలు, డీజిలు సెంచరీ కొడుతున్నాయి. గ్యాస్ ధర వచ్చేసి 10వ సెంచరీ కొట్టబోతూ ఉంది. ఇది ఊహించేదానికి కూడా సాధ్యం కావడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర $145 ఉన్నప్పుడు ఇక్కడ 70 రూపాయలకు లీటర్ పెట్రోలు, 60 రూపాయలకు లీటర్ డీజిల్ అమ్మడం జరిగింది. అక్కడ కొని ఇక్కడ అమ్మం $145. ప్రస్తుతం $60 ఉంది. అంటే స్వగానికి స్వగం కూడా తగ్గిపోయింది. మరి ఆ నేపథ్యంలో
ఒక 40 రూపాయలకు పెట్రోలు 30 రూపాయలకు డీజిల్ అందాలి. ఇప్పుడు అలాంటిది పెట్రోల్. రేణిగుంట ఎయిర్పోర్టులో హై టెన్షన్ నెలకొంది. గంటసేపుగా టీడీపీ అధినేత చంద్రబాబు ఎయిర్పోర్టులోనే నిరీక్షించారు. లాంజ్ నుంచి బయటకు వెళ్లనీయకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరును నిరసిస్తూ చంద్రబాబు ఎయిర్పోర్టులోనే బైఠాయించారు. కలెక్టర్ ఎస్పీని కలవడానికి తాను వెళ్తానంటున్నా వెళ్లనికపోవడం ఏంటని ప్రశ్నించారు. వాళ్లను ఇక్కడికే పిలుస్తామని పోలీసులు చెప్పగా తానేమంత గొప్ప వ్యక్తిని కాదని తనకు తానుగా అక్కడికి వెళ్తానని అన్నారు. తన దగ్గరికే పిలిపిస్తామని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు. ప్రపంచానికి ప్రభుత్వం చేసే అరాచకాలు తెలియాల్సిందేనన్నారు. మీడియాతో కూడా మాట్లాడించకపోవడాన్ని కూడా ప్రశ్నించారు. నేనేమైనా హత్య చేయడానికి వెళ్తున్నానా? 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాను, ప్రతిపక్ష నేతను నేను, నన్నెందుకు నిర్బంధించారో చెప్పండి అన్నారు. నాకు నేనే పెద్దవాడు కదా, అందుకే కదా అక్కడ క్వశ్చన్ పెట్టాను. నేను పెద్దవాడు అంటే నాకు అవసరం లేదు, చెప్పండి. కూర్చోండి. కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కొడుకు అంతా ఇక్కడ చిత్తూరు నగరంలో నిరసన కార్యక్రమాలకు టీడీపీకి అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని గాంధీ సర్కిల్ జాతీయ రహదారుల అనుసంధానం ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడకుండా నిరసనకు అనుమతి ఇవ్వలేదు. కోవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ దృష్ట్యా నిరసన ధర్నాలకు అనుమతి లేదని ఎస్ఈసీ తేల్చి చెప్పింది. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ గాంధీ బొమ్మ సెంటర్లో అజుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అనే విధంగా మాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి నిన్న నైట్ వచ్చేసి మాకు పర్మిషన్ కావాలని లెటర్ అందడం జరిగింది. సో దాని మీద ఒకసారి ఆలోచించాము. చూసినప్పుడు మెయిన్గా వీళ్ళు నిరసన కార్యక్రమం చేపట్టే ప్లేస్ చూస్తే మీకు చిత్తూరు టౌన్లో ఈ గాంధీ బొమ్మ సెంటర్ అందరికీ కూడా తెలుసు. ఇది వచ్చేసి మనకి నగరం మధ్యలో ఉంది. ఇట్స్ లైక్ నెహ్రూ సెంటర్ ఆఫ్ చిత్తూరు టౌన్. నెహ్రూ సెంటర్ అంటే మనకి ఆల్మోస్ట్ నేషనల్ హైవే నెంబర్ 40 వచ్చేసి మనకి ఆ జంక్షన్ లో పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ అంతా కూడా మనకి పాస్ అవుతున్నాయి ఆ రోడ్ లో. ఆ రోడ్ మీద వచ్చేసి ఒక 5,000 మందితో నిరసన కార్యక్రమం చేపట్టామని వాళ్ళు కోవడం అనేది జరిగింది. అది కూడా చూసేటప్పుడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.5 గంటల వరకు కూడా 3.5 గంటల సమయం వచ్చేసి అక్కడే అడ్జస్ట్ ప్రోగ్రామ్ పెట్టుకుంటామని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాంటి ఒక కార్యక్రమం మనం అక్కడ పర్మిషన్ ఇస్తే తప్పనిసరిగా వచ్చేసి పబ్లిక్ అందరికి కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఎంటైర్ చిత్తూరు టౌనే వచ్చేసి ఒక లాక్డౌన్ లాగా వచ్చేసి తయారైపోతుంది. పబ్లిక్ అంతా కూడా బాగా ఇబ్బంది పడతారు కాబట్టి మేము వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఒక ప్లేస్లో మనం నిరసన కార్యక్రమం పెట్టడం, అది కూడా 1000 పైన మంది అంతా వచ్చి అక్కడ బ్లాక్ చేయడం అంటే పబ్లిక్ అందరికీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ తీసుకుని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడైనా అవుట్స్కట్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నట్లయితే పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండదని మేము రిక్వెస్ట్ చేస్తాము. మేము రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. మాకు తెలియచేస్తారు, ఏం తెలియచేస్తారంటే మేము ఇక్కడే పెడతాము. తప్పనిసరిగా వచ్చేసి ప్రోగ్రామ్ వచ్చేసి మార్నింగ్ ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లోనే పెడతామని వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఈ రిలేటెడ్ ద పర్మిషన్ ఇది మాత్రం కాదు. నెక్స్ట్ వచ్చేసి మీరందరికీ కూడా తెలుసు COVID-19 రెగ్యులేషన్స్ ఇదంతా కూడా ఆల్రెడీ మనకి అమల్లోకి ఉన్నాయి. సో కోవిడ్ రెగ్యులేషన్స్ ప్రకారం వచ్చేసి లార్జ్ స్కేల్ గ్యాదరింగ్ ఆఫ్ పబ్లిక్ ఇట్స్ ఆల్సో నాట్ అలౌడ్. కోవిడ్ రెగ్యులేషన్ ప్రకారమే వచ్చేసి ఏ కార్యక్రమం కూడా చేపట్టాలి. ఈవెన్ అది క్యాంపెయినింగ్ కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ టైప్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా కూడా కోవిడ్ రెగ్యులేషన్కి అనుగుణంగానే మనం చేసుకోవాలి. సో అది కూడా మనకి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లేదు. 5,000 మందితో ఒక ప్రోగ్రామ్ అక్కడ చేపడుతున్నారంటే డెఫినెట్లీ వైలేషన్ ఆఫ్
కోవిడ్ రెగ్యులేషన్స్ అది కూడా ప్రాబ్లం ఉంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ అర్బన్ లోకల్ బాడీస్ మీరందరూ కూడా తెలుసు ఆల్రెడీ వచ్చేసి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది కూడా. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో అధిక వడ్డీల అక్రమ దోపిడీ జోరుగా సాగుతోంది. ఈ దోపిడీలో ముఖ్యంగా పేద ప్రజలే వాళ్ళ టార్గెట్. వాళ్ళ అవసరాన్ని ఆసరాగా తీసుకుని రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. తీసుకున్న సొమ్మును తిరిగి సమయంలో చెల్లించకపోతే వడ్డీకి రెండింతల వడ్డీని వసూలు చేస్తున్నారు. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు ఉండవు. అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా దీనిపై జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు. 10వ తేదీ జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కృష్ణా జిల్లా ఇనగదూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసులు తమ స్టేషన్ పరిధిలో గల రౌడీ షీటర్స్, ఎలక్షన్ కేసులలో పాత ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులను పోలీస్ స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి గురించి సెక్షన్ 144, సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ గురించి వివరించి అందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని, లేని ఎడల చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని వివరించడం జరిగింది. అదేవిధంగా బౌండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగింది. రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి టెలికాన్ఫరెన్స్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య అంశాలు. ఇప్పుడు 2021వ తేదీన జరగబో మున్సిపల్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రౌడీ షీటర్లను, ట్రబుల్ మాంగర్స్ను మరియు పాత కేసెస్లో ఉన్న వ్యక్తులను బైండ్ ఓవర్ చేయడం జరిగింది, ఇంకా జరుగుతూ ఉంది. అలాగే ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం, కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రచారానికి ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థి మొత్తం 5 వ్యక్తులు మాత్రమే పాల్గొనాలి. ఎక్కువ మంది పాల్గొంటే ఎన్నికల నిబంధనలకు ఉల్లంఘించినట్టు భావించి వారిపై మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వయలేషన్స్ కింద కేసులు రిజిస్టర్ చేయబడతాయి. ఇప్పటికే 10 కేసులకు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ 10 కేసులో కూడా వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాగే ఎన్నికల సందర్భంగా రోడ్ షోలు పరిమితంగా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ అనుమతి కోసం మచిలీపట్నం మున్సిపాలిటీ నందు సింగిల్ విండో పద్ధతి ద్వారా అనుమతి ఇవ్వబడుతుంది. అనుమతి తీసుకున్న వాళ్ళే వాళ్ళు రోడ్ షోలు కండక్ట్ చేయాలా, అంతేగాని అనుమతి లేకుండా రోడ్ షోలు కండక్ట్ చేస్తే ఎన్ని వీడియోలు తీసి వాళ్ళ మీద కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా ఆ రిపోర్ట్స్ అన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించి వాళ్ళ అభ్యర్థిత్వాన్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఎలక్షన్ కోడ్లో ఉన్నందున సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ప్రజలు కూడా రోడ్డు మీద గుమిగూడి ఉండరాదు. తర్వాత ఎవరైనా అభ్యర్థులు ప్రచారం చేయడానికి మైక్ పర్మిషన్ కంపల్సరిగా తీసుకోవాలా, మైక్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రచారంలో ఆ మైక్ను ఉపయోగించాలా. తర్వాత ఈ వార్డు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారానికి రాకూడదు. ప్రచారానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనరాదు. అట్లా పాల్గొన్న వారి మీద ఆల్రెడీ 6 మీద రిపోర్ట్ పెట్టాము. రిపోర్ట్ మేరకు ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఓకే రెడీ, బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.